హాయ్ ఫ్రెండ్ సునీత కుకింగ్ అండ్ లాక్స్కి స్వాగతం. ఈరోజు ఏంటంటే తమ్మకాయలతో స్పెషల్ అనమాట. ఇలా ఈ దీంతో మీరు ఎప్పుడైనా చేశారో లేదో, నేను మాత్రం ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఊర్లో తిన్నాను. ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ టైం నేను చేసుకొని తింటున్నాను. అందువల్ల మీరు కూడా మీకు ఇవి కనిపిస్తే తీసుకోండి. నాకు సంతలో దొరికినాయి అన్నమాట ఈ తమ్మకాయలు, అక్కడ తీసుకున్నాను నేను. ఇవి చేస్తున్నాను, మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ముందుగా ఏంటంటే ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేయించుకుందాము. నెక్స్ట్ వీటిని కడిగి పెట్టుకున్న తర్వాత మనం ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను నేను. మీరు కూడా అలా వీలైన వరకు అలా కట్ చేసుకోండి. ఆ చివర్లు తీసేసి ఇలా కట్ చేసుకోండి. తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం తమ్మకాయ ముక్కలను వేసుకుందాము. ఈ ముక్కలంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకొని టేస్ట్ కూడా బాగుంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది. బీన్స్ కర్రీ అలా చేసుకునే పద్ధతిలో కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా చేయొచ్చు, బాగుంటుంది. ఇలా ఉప్పు కొంచెం వేసాను నేను, పసుపు కొంచెం వేసాను. ఇవంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను నేను ఉప్పు, మళ్ళీ చూసుకొని నేను లాస్ట్లో కొంచెం వేస్తాను. మీకు కావాలంటే వేసుకోండి, ఎంత పడుతుందో అంత వేసుకోండి. ఇలా అంతా కలిపుకున్నాం కదా, నెక్స్ట్ కొంచెం వాటర్ వేస్తున్నాను నేను ఉడకడం కోసం అన్నమాట. ముక్క కొంచెం చాలా ఎక్కువ పోయొద్దు, మీరు ఇప్పుడు 1/2 గ్లాస్ తీసుకోండి వాటర్ సరిపోతుంది. విజిల్ పెట్టేస్తున్నాను నేను, 1 విజిల్ 2 విజిల్స్ చాలు. అంతకంటే ఎక్కువ వచ్చిందంటే మరి మెత్తగా అయిపోతుంది ముక్క, బాగోదు. 1 విజిల్ 2 విజిల్ అంతే. చూడండి ఎలా వచ్చిందో, ఉడికిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత మనం వాటర్ కూడా చూడండి, ఇనిగిపోయింది. ఎక్కువ పోసామంటే మరి వాటర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ ఎక్కువ పోయొద్దు. కొంచెం చిన్నులపాయ కారం వేసాను, నెక్స్ట్ కొంచెం శనగపప్పు పొడి కూడా వేస్తున్నాను. ఈ చిన్నులపాయ కారం శనగపప్పు పొడి నా ఛానల్లో ఉంది, లింక్ నేను చేశాను. మీకు నచ్చితే మాత్రం అది ట్రై చేసి చూడండి. మీకు కావాలంటే ఏం లేదు, ఉప్పు కారం చిన్నులపాయ కలిపితే చిన్నులపాయ కారం అయిపోతుంది, జీలకర్ర కూడా కలిపితే. శనగపప్పు పొడి ఏంటంటే కారం, ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయలు, శనగపప్పు, ఈ పుట్నాల పప్పు ఉంటాయి కదా అవి అన్నమాట, అవి మిక్సీ తిప్పుకోవడమే, అది పొడి అన్నమాట. ఇలా చేసి పెట్టుకున్నాను నేను ముందుగా. అవి నేను కూరల్లో అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటాను, కొన్ని కూరలకే వాడతాను ఇలా. చూడండి కావాల్సినంత పొడి వేసుకోండి, చిన్నులపాయ కారం వేసుకోండి, మీ కారానికి తగినట్లు వేసుకొని ఉప్పు కూడా కావాలంటే వేసుకోండి. ఈ టైంలో ఇలా అంతా కలిసేటట్టు కలిపుకోండి. చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది, తొందరగా అయిపోయింది తమ్మకాయలతో కూర అన్నమాట. ఇది కొత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం మీకు కొత్తగా అనిపిస్తుంది, కానీ బాగుంటుంది. ఒక్కసారి మాత్రం ట్రై చేసి చూడండి. మీకు కానీ కనిపిస్తే ఈ తమ్మకాయలు ఎక్కడైనా తీసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఓకే బాయ్, నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.